హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చాలా మంచి లొకాలిటీలో ఉందండి. ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 274 స్క్వేర్ యార్డ్స్లో 5 BHK హౌస్ అండి. మనకు సేల్కి వచ్చింది ఈ హౌస్ గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తున్నాం, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది తెలియపరచాలనుకుంటే మన ఛానల్కి ఒక లైక్ రూపంలో, అలాగే సబ్స్క్రైబ్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేది మీకు తీసుకురావడం జరుగుతుందండి. చాలా ప్రాపర్టీస్ అనేది తీసుకొస్తున్నాం. మీరు అనుకున్న లొకాలిటీలో అనుకున్న బడ్జెట్లో చాలా మంచి ప్రాపర్టీస్ అయితే డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఎలాంటి బ్రోకరేజ్ లేకుండా ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నామండి. చూస్తున్నారు కండి, చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుందండి. 5 BHK హౌస్ అండి. 274 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ ఉంటుందండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ హౌస్ అయితే మనకు సేల్కి వచ్చిందండి. చాలా తక్కువ ప్రైస్లో సేల్ చేయడం జరుగుతుందండి. ఓనర్ సేల్ అండి, ఎలాంటి ఎవరికి బ్రోకరేజ్ లేకుండా డైరెక్ట్ ఓనర్ సేల్ అండి. చూస్తున్నారు కండి, అవుట్లుక్ ఎలివేషన్ అయినా మీకు సరౌండింగ్ లొకాలిటీ కూడా చూపించడం జరుగుతుందండి. ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ అనేది. చూస్తున్నారు అవుట్లుక్ ఎలివేషన్ అనేది. G+1 హౌస్ అండి. మనకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుంది. అలాగే మనకి ఇది లొకేషన్ వచ్చేసి యాప్రాల్ టు కౌకూర్ రోడ్లో ఉంటుందండి. కౌకూర్ లొకేషన్ కిందికి వస్తుందండి, కౌకూర్ విలేజ్ కిందికి వస్తుంది. 3 కార్ పార్కింగ్ ఈజీగా వస్తాయండి. మనకు లోపల వచ్చేసి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషస్లో చాలా బాగా ఇవ్వడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్ అండి, ఫేసింగ్ వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్ అండి. 100% వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే మనకి ఈ ప్రాపర్టీ పైన 80% లోన్ వస్తుందండి. మీరు ఎనీ బ్యాంక్ త్రూ ద్వారా అయినా లోన్ అనేది తీసుకోవచ్చు. మనకి ఇది డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్రైస్ 31 ఉంటుందండి, డెప్త్ వచ్చేసి 80 ఉంటుంది. చూస్తున్నారు కండి, ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ నెంబర్కి మీరు సంప్రదించి మీ ప్రాపర్టీ అనేది సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీరు అమ్మాలనుకుంటున్నారా, అయితే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్. మీ ప్రాపర్టీని కూడా మేము ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసి సేల్ చేయడం జరుగుతుందండి. మన ఛానల్ త్రూ ద్వారా మీ ప్రాపర్టీని ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి. జస్ట్ నామినల్ ఛార్జెస్ తోటి ఈ వీడియో చేస్తున్నామండి. మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే పైన ఇస్తున్నామండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ నెంబర్కి సంప్రదించి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మాకు ఫార్వర్డ్ చేయొచ్చండి. ఒకసారి అయితే ప్రాపర్టీ వివరాలు అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి. లోపలికి వెళ్తున్నాం. ఏదో వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి. టోటల్గా మనకు బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్, రెడీ టు మూవ్ హౌస్ అండి. కన్స్ట్రక్షన్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియాలా ఇచ్చారండి స్టెప్స్ కింద. పక్కన కార్ పార్కింగ్ వస్తుంది. టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ డోర్స్ అలాంటి ఫిట్టింగ్స్ ఉన్నాయి. లైట్ ఫిట్టింగ్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది మనకు మెయిన్ డోర్ ఎంట్రెన్స్ వచ్చేసి వెస్ట్ ఫేస్లోనే ఉంటుందండి. సరౌండింగ్ సెట్ బ్యాక్స్ అనేది కూడా నాన్స్ ప్రకారమే వదిలేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సెట్ బ్యాక్స్ అనేది చూసుకుంటే అలాగే మన కరీంనగర్ హైవేకి వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి కరీంనగర్ హైవేకి. అలాగే మనకు శ్రీ చైతన్య స్కూల్ వచ్చేసి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అల్వాల్ వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే కొంపల్లి కూడా మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా మంచి లొకాలిటీలో ఉందండి. అలాగే షామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సికింద్రాబాద్కి వచ్చేసి మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. చాలా మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది. బస్టాప్ కూడా మనకు దగ్గరలో ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కౌకూర్ బస్టాప్కి వచ్చేసి. యాప్రాల్ హోమ్స్టే అపార్ట్మెంట్స్ కూడా మాకు చాలా దగ్గరలో ఉంటాయండి. చాలా మంచి లొకాలిటీలో ఉన్నాయి. సరౌండింగ్ లొకాలిటీ అనేది కూడా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుంది. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్స్ అనేది చూసుకుంటే కూడా చాలా స్పేషియస్లో చాలా బాగా డిజైన్ చేశారండి.
అలాగే స్టోరేజ్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు చాలా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కండి బెడ్రూమ్ అనేది ఎలా ఉందో. లివింగ్ ఏరియా చూసుకుంటే చాలా అంటే చాలా స్పేషియస్ ఇచ్చారండి. ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్ అండి. అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగా ఇచ్చారండి విండోస్ అనేది. అలాగే ఫాల్ సీలింగ్ అయినా లైటింగ్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు అండి. ఈ బెడ్రూమ్లో ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది అటాచ్ బాత్రూమ్. చాలా బాగుందండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందండి. ఇలాంటి హౌజెస్ని అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా తక్కువ బడ్జెట్లోనే అయితే సేల్ చేస్తున్నారు. మనకి ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది చూసుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి, అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు ప్రైస్ అనేది. అలాగే ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ వస్తుందండి. ఇది పూజా రూమ్. చూసారు కండి బెడ్రూమ్స్ అయినా పూజా రూమ్ అయినా ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనకి కిచెన్కి వెళ్తున్నామండి. డైనింగ్ ఏరియా కిచెన్ వస్తుందండి. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ నుంచి. కిచెన్ అనేది చాలా బాగా ఇచ్చారండి. స్పేషియస్లో చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఎల్ షేప్లో చాలా బాగా ఇచ్చారండి. చాలా స్పేషియస్లో చాలా బాగుందండి. స్టోరేజ్ వైజ్గా చూసుకుంటే కూడా సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి కిచెన్లో. ఒకసారి బయటకు వెళ్ళి కూడా చూపిస్తానండి మీకు. ఇక్కడ వాష్ ఏరియా, సంపు అండ్ బోర్గా కూడా ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో. యాజ్ పర్ వాస్తు ప్రకారం చూసుకుంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో పెరిగిందండి, చాలా మంచిదండి. వాస్తు పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు సంపు బోర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గార్డెన్ టైప్ మనకి డిజైన్ చేసుకోవడానికి అయితే ఓపెన్ స్పేస్ ఇచ్చారండి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో. చూస్తున్నారు కండి టోటల్గా హౌస్ అనేది ఎలా ఉందో. మనకి ఈస్ట్ ఫేస్లో ఇది డోర్ అండి కిచెన్ నుంచి బయటికి. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి అయితే చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 BHK అండి. టోటల్గా 5 BHK హౌస్ అండి. త్రీ కార్ పార్కింగ్ వస్తాయి, 5 BHK అవ్వచ్చు అండి. చాలా రీజనబుల్ ప్రైస్లోనే సేల్ చేస్తున్నారండి మనకి ఈ ప్రాపర్టీ అయితే. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అయితే చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 3 BHK ఉంటుందండి. అలాగే మనకి ఇది కాలనీ నేమ్ వచ్చేసి ధరణి ఎంక్లు అండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకాలిటీ. ఇండివిజువల్ హౌజెస్ అండి అన్ని హౌజెస్ చూసుకుంటే కూడా మనకి ఈ కాలనీలో. చూస్తున్నారు కండి చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని చాలా ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయండి. ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్, దీంట్లో కూడా ఫ్యామిలీ ఉంటున్నారండి. మనకు ఫేసింగ్ కూడా చూసుకుంటే మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేస్లోనే ఇచ్చారండి. సరౌండింగ్ అనేది సెట్ బ్యాక్స్ అనేది కూడా ఇక్కడ చూస్తున్నారు కండి పక్కన. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి. ఫాల్ సీలింగ్ లైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రెడీ టు మూవ్ హౌస్, బ్రాండ్ న్యూ హౌస్ అండి. అలాగే మీరు ఎలాంటి ప్రాపర్టీ అయినా అమ్మాలనుకుంటున్నారా అయితే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్. మమ్మల్ని సంప్రదిస్తే మీ ప్రాపర్టీని కూడా మేము ఇలా 60 డేస్ మెన్ చేసి సేల్ చేస్తామండి. జస్ట్ నామినల్ ఛార్జెస్ తోటి మీ ప్రాపర్టీ కూడా సేల్ చేసుకోవచ్చండి. ఎవరికి ఎలాంటి కమిషన్ లేకుండా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నామండి. ఆ నెంబర్కి సంప్రదించి మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ త్రూ ద్వారా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి. చూస్తున్నారు కండి ఇది ఒక లివింగ్ ఏరియా వస్తుందండి, హాల్ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దామండి.
వెంటిలేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుందండి. వెంటిలేషన్ అనేది చూసుకుంటే ఇది మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఈ బెడ్రూమ్లో. ఫాల్ సీలింగ్ లైటింగ్ కూడా చాలా నీట్గా చాలా బాగా ఇవ్వడం ఇచ్చారండి. మనకి ఇక్కడ సింక్ వస్తుందండి, వాష్ బేసిన్ ఏరియా వస్తుంది ఇక్కడ. అది ఇంకా ఫిక్స్ చేయలేదు, చేసి ఇస్తారు మనకి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్లో వచ్చేసి కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి. దీంట్లో అటాచ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్లో. చూసారు కండి రెండు బెడ్రూమ్స్ అనేది ఎలా ఉందో. మీకు ఇంకో బెడ్రూమ్ కూడా చూపించడం జరుగుతుందండి. హాల్ లివింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్లో ఇచ్చారండి. మనకు నార్త్ ఫేస్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది హాల్లో వచ్చేసి మనకి. ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ వస్తుందండి, పక్కన వచ్చేసి మనకు బెడ్రూమ్ వస్తుంది. ఇది ఒక బెడ్రూమ్ అండి. పైన అయితే ఓనర్ ఉండడానికి చాలా బాగుంటుందండి. పైన ఓనర్స్ ఉండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్కి ఇచ్చుకుంటే చాలా బాగా వస్తుందండి రెంట్ వైజ్గా చూసుకుంటే. అలాగే మనకు కార్ పార్కింగ్ కూడా బయట పెట్టుకోవడానికి లేదండి, లోపల మనకు మంచిగా ఇచ్చారండి కార్ పార్కింగ్ అనేది. బోర్ కూడా వాటర్ చూసుకుంటే చాలా బాగున్నాయండి. మనకు 50 ఫీట్ డెప్త్లోనే వాటర్ వచ్చాయి. టోటల్గా 350 ఫీట్ డెప్త్ వేయడం జరిగిందండి బోర్ అనేది. చూస్తున్నారు కండి ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ పక్కన వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కిచెన్ వస్తుందండి. మనకి ఈస్ట్ సైడ్లో కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి, అక్కడ నుంచి మనకు వాష్ ఏరియా ఇచ్చారు మనకి. ఇది డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇక్కడ పక్కన వచ్చేసి మనకు కిచెన్ అండి. ఎల్ షేప్లో చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి కిచెన్ను చూసుకుంటే. చూసారు కండి కిచెన్ అనేది ఎలా ఉందో. ఒకసారి అయితే బయటకు వెళ్ళి బాల్కనీ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఈస్ట్ ఫేస్ ఎంట్రెన్స్తో ఉంటుందండి మెయిన్ డోర్ వచ్చేసి. ఇక్కడ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్ 5 BHK హౌస్. మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ రూపంలో మీకు సపోర్ట్ అనేది తెలియపరచండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.